మునుగోడులో ఉప ఎన్నికల్లో గులాబీ గుబ్బాలింపులకు ఎర్ర జెండాలు ఎంతవరకు ఊపిరులుదాయి? కమ్యూనిస్టుల సపోర్టుతోనే టిఆర్ఎస్ విజయం సాధించిందన్న వాదనలో నిజమేంత? విజయం గులాబీ ఖాతాలో పడిన ఆ క్రెడిట్ ఎర్ర జెండాలకు దక్కిందా? జస్ట్ వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ సమితి పార్టీగా ప్రకటించిన తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపును గులాబీ బాస్ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మునుగోడు తొలి బోణి అవుతుందని గెలుపునకు ముందే ఆయన ప్రకటించారు. అన్నట్లుగా ఆ పార్టీకి తొలి విజయాన్ని దక్కించుకున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కామ్రేడ్లను కలుపుకుని టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేయడంతో ఇక్కడ గెలుపు క్రెడిట్ ఎవరికి చెందుతుందన్న చర్చ జోరుగా కొనసాగుతోంది. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి పట్టుంది. ఇక్కడ ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు సిపిఐకి పట్టం కట్టారు మునుగోడు ప్రజలు. అంటే సుమారు 25 ఏళ్ల పాటు మునుగోడు తరపున అసెంబ్లీలో ఎర్రజెండానే ఎగిరింది. ఇక్కడ ప్రతి మండలంలోనూ కమ్యూనిస్టులకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది. మొత్తం నియోజకవర్గంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు 20,000 ఓట్లుంటాయని అంచనా. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు, ఇప్పుడు కాంగ్రెస్కు పడిన ఓట్లు, అలాగే టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీ వంటి గణాంకాలను పరిశీలిస్తే గులాబీ పార్టీ గెలుపులో ఎర్రజెండాలు కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ది. ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడి పరిస్థితిని ముందే పసిగట్టిన కేసీఆర్ ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడగట్టారు. గులాబీ జెండా పక్కనే ఎర్రజెండాకు కూడా చోటు దక్కడం మునుగోడు ఫలితాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే మునుగోడు ఫలితంలో కామ్రేడ్ల పార్ట్ చాలా కీలకం. కమ్యూనిస్టుల ఖాతాలో ఉన్న సంప్రదాయ ఓట్లన్నీ కారు గుర్తు మీద పడ్డం మునుగోడులో కారు జోరుకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కామ్రేడ్ల కంచుకోటగా భావిస్తూ వస్తున్న మునుగోడును టీఆర్ఎస్ ఖాతాలోకి వేసుకోవడానికి కమ్యూనిస్టులను కలుపుకోవడం కూడా గులాబీ బాస్ చాణక్యతకు నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కామ్రేడ్లు కూడా బీజేపీని ఓడించాలన్న కసితోనే టీఆర్ఎస్ జతకట్టారు. నిత్యం ప్రజా పోరాటాలతో ప్రభుత్వాన్ని నిలదీసే ఎర్ర పార్టీలకు ప్రగతి భవన్ గేట్లు రెడ్లైట్ చూపించేవి. అలాంటిది మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగిందో లేదో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య పరిస్థితి కనిపించింది. బీజేపీని ఓడించాలనే పట్టుదలతోనే కమ్యూనిస్టులు కారు చక్రాలు కట్టుకుని ప్రచారం చేశారని, టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారని అధికార పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. మొత్తం మీద మునుగోడులో కమ్యూనిస్టులు ఉనికి చాటుతూనే ఉన్నారని తాజా ఉప ఎన్నిక ఫలితాలు కూడా స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో సిపిఐ 20,952, సిపిఎం 9,206 చొప్పున ఓట్లు రాబట్టాయి. టోటల్గా 30,000 ఓట్లు దక్కించుకున్నాయి. మునుగోడులో కామ్రేడ్లకున్న పట్టు తెలుసు కాబట్టే గులాబీ బాస్ కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని యుద్దంలోకి దిగారని, అనుకున్నట్లుగానే విజయం సాధించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మునుగోడులో మున్ముందు కూడా ఎర్రజెండాలు బలంగానే ఉంటాయా, లేక గులాబీ పార్టీ పాతుకుపోతుందా అనేది చూడాలి.